హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తెలుగు నేను మీ జర్నలిస్ట్ రాజు రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది అది గోమాంసం తినే అని చెప్పేసి అసభ్య పదజాలంతో వాడడం అనేది జరిగింది దీనిపైన ఎవరైతే అంటే ఎస్సీ అలాగే లేకపోతే మైనార్టీలో ఉంటారో వారు ఒక్కసారిగా రాజాసింగ్ పైన విరుచుకోబడుతున్నారు వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి గోషమాల్ ప్రజలకు ఇలాంటి వారిని ఎలా ఎన్నుకున్నారని చెప్పేసి అట్లా అంటే తనకు ఓటు వేసిన వాళ్ళని అలాగే తను ఎమ్మెల్యేగా ఉన్నందుకు కొంచెమైనా సిగ్గుండాలి ఎందుకంటే ఎమ్మెల్యే అనేది అది అందరూ గౌరవించాల్సిన బాధ్యత అలాగే అందరినీ ఒకే దృష్టితో చూడాలి కానీ గోమాంసం తినేవారిని ఇలాంటి పదజాలంతో దూషించడం ఎంతవరకు కరెక్టు అన్నట్టు ఇలా మైనార్టీ వాళ్ళు అలాగే ఎస్సీ వాళ్ళు కొంత వాళ్ళు అంటే ఎస్సీ అంటే మొత్తం అనట్లేదు కొంత వర్గానికి చెందిన వారు రాజాసింగ్ పైన విడుచుకుపడడం అనేది జరిగింది అయితే రాజాసింగ్కి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు ఆయన ఎప్పటి నుంచో గోవుల పైన అలాగే గోవుల ధర్మం పైన గోవుల కోసం పోరాడుతూనే ఉన్నారు అయితే ఈసారి మాత్రం కొంచెం ఘాటుగా విమర్శించడం అనేది జరిగింది అంటే నిన్న మున్న గోవుల పైన దాడులు కానీ గోవులను అక్రమంగా తరలించడం ఇట్లాంటివి ఎన్నో విషయాలు చూస్తున్నాము అయితే ఇది ఎంతవరకు కంట్రోల్ కాకపోయేసరికి ఒక్కసారిగా రాజాసింగ్ తన ఆవేశాన్ని ఉగ్రరూపం రూపం ఇంకేదని అనుకోవచ్చు ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఎన్నో వాక్యాలు ఇట్లాంటివి చేశారు కదా అని మరి ఇంత బహిర్గతంగా ఒక పదాన్ని దూషించడం అనేది ఇప్పటివరకు జరగలేదు అలాంటి వాక్యాలు సంపాదించినందుకు వెంటనే తను వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఎమ్మెల్యే దానికి రాజీనామా చేయాలి అటు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకొస్తాము ఒకవేళ క్షమాపణ చెప్పని తీరులో క్షమాపణి చెప్పని తరుణంలో మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది కొన్ని వర్గాలు అండం అనేది జరిగింది మరి దీన్ని రాజసింగ్ గారు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పుకుంటారా లేకపోతే ఇదే స్టైల్లో కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి ఆ దాని తెలుగు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి